ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు బ్యాంకు చైర్మన్ పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఏటీఎంను ఆ బ్యాంకు చైర్మన్ సంపత్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. అనంతరం పలువురికి రుణాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు అందుబాటులో ఉండే విధంగా ఏటీఎంలు ప్రారంభిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ శివశంకర్ రెడ్డి, బ్రాంచ్ మేనేజర్ రమణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. గ్రామీణ బ్యాంకుల కన్నా ప్రగతి పదంలో పయనిస్తున్న సందర్భంగా మా ఖాతాదారులందరికీ, ఇందుకు సహకరించిన ఖాతాదారులందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మా నెల్లూరు ప్రాంతీయ కార్యాలయ పరిధిలో 83 శాఖలు ఇప్పటికీ మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 2,550 కోట్ల వ్యాపారంతో మన నెల్లూరు ప్రాంతీయ కార్యాలయం ప్రగతి పదంలో పయనిస్తుంది. ఇప్పటి వరకు మాకు రుణాల పంపిణీ లక్ష్యం 530 కోట్లు కాగా, మేము దాదాపు 650 కోట్లు మించి రుణాల పంపిణీ చేయడం జరిగింది. నిలువ 1,294 కోట్లు ఈరోజు ఉంది. మీకు అందరికీ తెలుసు, గ్రామీణ బ్యాంక్ పల్లె ప్రాంతాల అభివృద్ధిలోకి కాకుండా పట్టణాల్లో కూడా మేము శాఖలు ఏర్పరిచి మార్కెట్లో ఏ బ్యాంకుకు కూడా